Eluru Corporation Ennikallo Mayor Abhyarthitwampai Utkanఠ Nelakonda Mundu Nunchi Anukunnatlu Taja Maji Mayor Sheikh Noorjahannu Mayor Pitam Varinchatam Leda Eluru YCP lo Mayor Kosam Poti Padutondi Evaru Adhisthanam Ippativaruku Mayor Peru Khararu Cheyakapotam Venuka Asalu Kadenti Chuddama పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏకైక నగరపాలక సంస్థ ఏలూరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైసీపీలో కీలక నేత ఆళ్ల నాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మొత్తం ఏలూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉంది. అలాంటి ఏలూరు కార్పొరేషన్లో 7 పంచాయతీలు విలీనం కావడంతో ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. అయితే మార్చి 10న ఎన్నికలు పూర్తైనా నేటికి కౌంటింగ్ జరగలేదు. ఆళ్ల నానితో పాటు జిల్లా ఉన్నతాధికారులు వేలాది మంది ప్రజల ఓట్లు గల్లంతు కావడం అదే అంశంపై హైకోర్టులో కేసు నడుస్తుండడంతో కౌంటింగ్ ఆగిపోయింది. దీంతో ఫలితాలు ఎప్పుడు తేలుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిత్వంపైన ఉత్కంఠ చర్చ జరుగుతోంది. అత్యధిక స్థానాలు గెలుస్తామంటూ ధీమాగా ఉన్న వైసీపీ ఇప్పటికీ మేయర్ అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. నగరంలో 50 డివిజన్లు ఉండగా 3 డివిజన్లు ఏకగ్రీవం అవగా మిగిలిన 47 డివిజన్లలో పోలింగ్ జరిగింది. అయితే గతేడాది మార్చిలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మీడియా వేదికగా కార్పొరేషన్కు 5 డిప్యూటీ మేయర్లంటూ ఏడాదికి ఒకరంటూ ప్రకటించారు. బొద్దాని అఖిల, సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, పెళ్లంగోళ్ల శ్రీదేవి, పైడి భీమేశ్వరరావుల పేర్లను ప్రకటించినా అసలు మేయర్ అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు మేయర్ అభ్యర్థుల్ని ప్రకటించిన అధిష్టానం ఏలూరుకు మాత్రం ప్రకటించకపోవడంతో రచ్చ మొదలైంది. అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబుకే మేయర్ పీఠం అంటూ ప్రచారం సాగుతోంది. అయితే అధిష్టానం ప్రకటన చేయకపోవడం వెనుక ఈ సీటును పార్టీలోని సీనియర్లు ఆశిస్తుండడమే కారణంగా తెలుస్తోంది. కొందరు మేయర్ అభ్యర్థిత్వం కోసం ఏకంగా ఆళ్ల నాని ఇంటి ముందు ధర్నాకు కూడా దిగారు. నగరంలో కీలక నేత బొద్దాని శ్రీనివాస్ తన కుమార్తె అఖిలకు పీఠం ఇవ్వాలంటూ కోరుతున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం నుండి ఉన్న మహిళా నేత పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి సోదరి పిళ్లంగోళ్ల శ్రీదేవి పేరు కూడా మేయర్ రేసులో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక పోటీలో మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ కూడా ఉండడంతో ఆసక్తికరంగా మారింది. అయితే వారిద్దరి పేర్లను డిప్యూటీ మేయర్లుగా ఆళ్ల నాని ప్రకటించినా చివరి నిమిషంలో పలు కార్పొరేషన్ల మేయర్ల పేర్లు మార్చడంతో వీరంతా ఆశలు పెట్టుకుంటున్నట్లు టాక్. దీనికి తోడు జంగారెడ్డి మున్సిపాలిటీలో ముందు ప్రకటించిన వారికి కాకుండా బీసీ మహిళా కౌన్సిలర్కు ప్రకటించారు. దీంతో వైసీపీ అధిష్టానం సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తున్నా ఆశాబహుల్లో మాత్రం ఆశలు తగ్గడం లేదు. కోర్టు ఎప్పుడు ఏ తీర్పు ఇస్తుందోనని ఎదురుచూస్తూనే తమనే అభ్యర్థిగా ప్రకటించాలంటూ వైసీపీ అధిష్టానంపై వీరంతా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ఎన్నికలపైనే తేలకుండా అభ్యర్థిత్వంపై ఎలా నిర్ణయిస్తామంటూ అధిష్టానం సైతం ఊరుకుంటోంది. అయితే ఈ విషయంలో ఆళ్ల నానికి మాత్రం చుక్కలు తప్పడం లేదంటున్నారు విశ్లేషకులు. కోర్టు తీర్పును పక్కన పెట్టి మేయర్ అభ్యర్థిత్వాన్ని తేల్చాలంటూ కొందరు ఏకంగా ఇంటి ఎదుట ఆందోళనకు దిగడంతో ఏం చేయాలో తేల్చలేని దుస్థితిలో డిప్యూటీ సీఎం ఉన్న పరిస్థితి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే హాట్ టాపిక్ గా మారింది.